ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. మనం పురుష సూక్తంలో యజుర్వేదము 31వ అధ్యాయము ఈ మంత్రాల యొక్క విశ్లేషణ చూస్తున్నాము. పురుష సూక్తము, పురుష ఇది దేవతగా కలిగిందన్నమాట. పురుష సూక్తము ఈ సూక్తంలోని మనము 13 మంత్రాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 14వ మంత్రానికి అర్థం తెలుసుకుందాము. 14వ మంత్రానికి అర్థం తెలుసుకునే ముందు ఒక్కసారి 13వ మంత్రం చూసి ముందుకెళ్దాం. ఇవ్వండి, 13, 14 2 మంత్రాలు ఉన్నాయి ఇక్కడ. నాభ్యా ఆసీదంతరిక్షగం శీర్ష్ణౌ జౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రా తథా లోకాన్ ఆకల్పయన్. ఈ మంత్రంలో మనము అసలు ఏ ఏ మెటీరియల్ నుంచి ఏమేమి సృష్టింపబడ్డాయి అంటే, మనకి పృథ్వీ అనగానే పృథ్వీ కాదు, దాని లోపలన్న భాగాలను గురించి చెప్పాడు. అట్లానే అంతరిక్షం దేంతో ఏర్పడింది, ద్యౌహు ద్యుల్లోకము దేంతో ఏర్పడింది, ఇలా చెప్పుకుంటూ వస్తూ శ్రోత్ర తథా ఆకల్పయన్ భూమిర్ దిశ. దిశ దిశలు శ్రోత్రం అంటే ఏంటి, శబ్దరూప ఆకాశము నుంచి ఉద్భవించినవి అని చెప్పాడు అనమాట. సమవర్తత అట్ ప్రజెంట్ అంటే టైం కూడా అనమాట. సో సమయం గురించి ఇంకా విపులంగా చెప్పుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఇందులో దిశ క్లియర్గా చెప్పాడు కానీ సమయం గురించి ఎందుకు అంత క్లియర్గా చెప్పలేదు అన్న విషయం మనకి అర్థం. కానీ ద్యౌహు, ద్యౌహు అన్నప్పుడు ఏంటి అర్థం చెప్పండి, ప్రకాశమయమైనవి. ఏవైతే ప్రకాశం, ఏవైతే దేవతలు ఎక్కడైతే ప్రకాశిస్తారో అక్కడ ద్యుల్లోకము అని చెప్పబడిందని చెప్పుకున్నాం కదా. అలా చెప్పుకున్నప్పుడు ద్యుల్లోకము లేనిదే సమయం ఉండదు అన్నమాట, ఉండదు. సో సమయం కావాలంటే ద్యుల్లోకం కావాల్సిందే. సరే, దుర్లోకం అలా చెప్పుకుంటూ దిశ, మనం దిశలు ఎట్లా ఏర్పడ్డాయని చెప్పుకుంటూ వచ్చాం. ఈ దిశ సమయము రెండు ఒకసారి చెప్పడంలో చాలా మీనింగ్ ఉందండి. దిశలు సమయము మనకి అపూర్వ మంత్రం చెప్పినప్పుడు శివుడు గురించి చెప్పుకుంటూ దిక్కులే అంబరముగా కలవాడు అన్నప్పుడు అవే వస్త్రములుగా కలవి అని చెప్పుకుంటూ విశ్వమంతా విష్ణు వ్యాపించి ఉన్నాడు అని కూడా చెప్పుకుంటూ శివుడి గురించి చెప్పినప్పుడు కాలం గురించి చెప్పాను అనమాట. అంటే దిక్కులు కాలము ఒకటే అని చెప్పుకుంటూ వచ్చామన్నమాట ఆ మంత్రం. అప్పుడు గరికపాటి గారు ఎప్పుడైతే దాన్ని ఉల్లేఖించారో ఆ విషయం చెప్పినప్పుడు. సో ఇప్పుడు ఈ మంత్రంలో మనకేంటంటే 13వ మంత్రంలో కొన్ని బేసిక్ కండిషన్స్, బేసిక్ మెటీరియల్స్ గురించి చెప్పాడు పరమాత్ముడు. చెప్తూ 14వ మంత్రంకి వెళ్దాం. ఓం యత్ పురుషేన హవిష దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్దవిహి. ఈ మంత్రము యత్ పురుషేన హవిష దేవాః యజ్ఞం అతన్వత వసంతః అస్య ఆసీత్ ఆజ్యం గ్రీష్మః ఇద్మః శరత్ హవిహి. ఇది పద విభజన అనమాట. ఇప్పుడు ఈ పద విభజన చేసిన తర్వాత అసలు ఈ మంత్రం దేని గురించి చెప్తోంది అన్నది మనం పరిశీలిద్దాం. ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుసుకుంటుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మొట్టమొదటి మనం ఫస్ట్ లైన్ ఏదైతే వాక్యం ఉందో, యత్ పురుషేణ హవిష దేవాహ యజ్ఞం అతన్వత, దీని అర్థం తెలుసుకుందాం. యత్ అంటే హేతు, అంటే ఏంటి కారణం, ఏ కారణం చేతైతే అని చెప్పడం అన్నమాట. పురుషేణ పూర్ణుడగు పరమాత్మతో కూడా హవిష గ్రహించదగిన దేవాహ విద్వాంసులు దేవతలు యజ్ఞం, యజ్ఞం అంటే మీకు తెలుసు ఏం యజ్ఞమో తెలుస్తుంది ఇప్పుడు, అతన్వత విస్తృతమునర్చెదరో. సో దేన్ని విస్తృతపరుస్తారు, యజ్ఞాన్నా, లేకపోతే యజ్ఞంలో జరిగే క్రియలనా, లేకపోతే గ్రహించదగినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించా, దీని గురించి అనర్థం అనమాట. అంటే ఈ విద్వాంసులు పరమాత్ముడితో కూడి ఏ కారణం చేత యజ్ఞాన్ని విస్తరింపజేస్తారో అని చెప్పుకుంటూ వస్తున్నాడు. వస్తూ రెండో లైన్కి వెళ్దాం. యత్ పురుషేణ హవిష దేవాహ యజ్ఞం అతన్వత వసంత అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్దవిహి. వసంత అస్య ఆసీత్, వసంత అంటే పూర్వాహ్న కాలమే, లేదా వసంత ఋతువే అనొస్తుంది. ఇక్కడ కాలాన్ని గురించి చెప్తున్నామంట పరమాత్ముడు. పూర్వాహ్న కాలం ఏదైతే ఉందో దాన్ని వసంత అనొచ్చు అన్నమాట.
అట్లని అస్య ఆ యజ్ఞం యొక్క ఆసీత్ అయి ఉన్నది. గ్రీష్మ మధ్యాహ్న కాలము, ఇద్మ ఇంధన ప్రకాశకము, శరత్ అర్ధరాత్రి హవిహి హోమద్రవ్యానికి సమానము. ఇది రూపకాలంకారంతో పరమాత్ముడు వర్ణించాడు మంత్రంలో. రూపకాలంకారం అంటే ఏంటంటే ఒకళ్ళని వర్ణించేటప్పుడు అదే రూపంని చెప్పడాన్ని రూపకాలంకారం అంటాం. అంటే ఇతడు సాక్షాత్ సూర్యుడు వంటి వాడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే సూర్యుడు ప్రకాశాన్ని ఇచ్చి అంధకారాన్ని పారద్రోలుతాడు. ఇతను ఏం చేస్తాడంటే విద్యా ప్రకాశాన్ని ఇచ్చి అవిద్యని పారదోలుతాడు. అలా ఇతని రూపకాలంకారంతో మనం సూర్యుడితో పోలిచి చెప్తున్నాం అనమాట. అలా ఇక్కడ కూడా సమయాన్ని మనకి వసంత ఋతువుతో, అలానే గ్రీష్మ ఋతువుతో, శరద్ ఋతువుతో, అలానే యజ్ఞాన్ని కూడా అలానే పోల్చుతూ చెప్తున్నాడు పరమాత్ముడు. సో ఎవరైతే పరమాత్ముడు రచించిన సృష్టి యజ్ఞం అనొచ్చు, పరమాత్ముడు రచించిన సృష్టి యజ్ఞం అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు తీసుకోవాలి. అలానే మనం యజ్ఞాన్ని తీసుకున్నట్టయితే ఆజ్యం అంటే నెయ్యి, అలానే ఇంధనం అంటే సమిదలు, అలానే హవిహి అంటే హోమ ద్రవ్యాలు ఇలా తీసుకోవాలి. అలానే మనం దినాన్ని మొత్తం రోజంతా తీసుకుంటే కనుక ఉదయం సూర్యోదయం నుంచి కొంతసేపు వసంత ఋతువు కింద సమానం, ఆ తర్వాత గ్రీష్మ ఋతువు, తర్వాత వచ్చేది శరద్ ఋతువు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు పరమాత్మ. అంటే ఒక వండర్ఫుల్ థీమ్ ఇక్కడ ఏం ఏర్పడిందో ఇప్పుడు మొత్తం ఈ మంత్రం గురించి తెలుసుకుందాము, దాని యొక్క అర్థాన్ని మొత్తము లాగుదాం బయటికి. ఇక్కడ చూడండి, ఆరు ఋతువులు ఉన్నాయండి మనకి. వసంత ఋతువు చైత్రము వైశాఖ మాసాలు రెండు కలిపితే పూర్వాహ్న కాలానికి సమానం, అంటే ఆజ్యానికి సమానం, నెయ్యికి సమానం యజ్ఞంలో అయితే కనుక. సమయంలో అయితే కనుక ఉదయం సూర్యోదయం నుంచి కొన్ని గంటల సేపు అని అర్థం అనమాట. ఆ తర్వాత గ్రీష్మ ఋతువు జ్యేష్ఠము ఆషాఢము, గ్రీష్మం తర్వాత శరద్ ఋతువు చెప్పేశాడు పరమాత్ముడు. అంటే గ్రీష్మంలో వర్ష ఋతువును కలుపుకోవాలి మనం, వర్ష ఋతువును కలుపుకుంటే శ్రావణ భాద్రపదం మధ్యాహ్న కాలానికి సమానం. ఆ తర్వాత శరద్ ఋతువు చెప్పాడు పరమాత్ముడు. శరత్ ఋతువు చెప్పినప్పుడు హేమంత శిశి ఋతువులు మిగిలిపోయింది, సో దానిలో కలుపుకోవాలన్నమాట. ఆశ్వేజ కార్తీక మాసాలేమో శరద్ ఋతువు, మార్గశిరం పుష్యమేమో హేమంత ఋతువు, మాఘము ఫాల్గుణమేమో శిశిర ఋతువు. ఇది అర్ధరాత్రి అంటే మధ్యలో వచ్చేది అర్ధరాత్రికి సమానం అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ కులంకషంగా చూద్దాం. రోజుకి 24 గంటలు ఉన్నాయండి, 24 గంటలని 6 ఋతువుల కింద డివైడ్ చేయండి, అంటే 24/6 అంటే 4 గంటలు అన్నమాట. అంటే 2 గంటల చొప్పున మనం కాలాన్ని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి వసంత ఋతువు 4 గంటల సేపు పూర్ణాహకాలం, అంటే ఏంటి, సూర్యోదయం నుంచి ఒక 4 గంటల సేపు వసంత ఋతువు ఎలా ఉంటుందో అంత హాయిగా సూర్యుడు వెళ్తూ ఉంటుందన్నమాట. సో అలా వసంత ఋతువు అయిన తర్వాత గ్రీష్మ ఋతువు జ్యేష్ఠము ఆషాఢము, వర్ష ఋతువు శ్రావణ భాద్రపదము, ఇది మధ్యాహ్న కాలం సమానం. అంటే ఇప్పుడు 4 గంటలు అక్కడ తీసేసాం కదండి, ఇప్పుడు మనం ఎందుకంటే 24 / 6 చేస్తే 4 గంటలు, సో 4 గంటలు వసంత ఋతువుకి వచ్చినప్పుడు గ్రీష్మ వర్ష ఋతువులకు ఎన్ని గంటలు రావాలి, 8 గంటలు రావాలి. ఎందుకంటే ఒక్కొక్క ఋతువుకి 4 గంటలు చెప్పు వేసుకుంటే గ్రీష్మము ఆ తర్వాత మనకి శరద్ ఋతువుకి వెళ్ళిపోయాడు కాబట్టి వర్షాన్ని గ్రీష్మంలో కలుపుకుంటే అది 8 గంటలు అవుతుంది. అంటే సపోజ్ మనకి 6 ఇంటికి సూర్యోదయం అయిందనుకోండి, 10 ఇంటి దాకా వసంత ఋతువుతో సమానం. 10 నుంచి 8 గంటలు వేసుకుంటే సాయంకాలం 6 దాకా గ్రీష్మ వర్ష ఋతువుతో సమానం అవుతుంది. సో ఇప్పుడు శరద్ ఋతువుకి వచ్చేటప్పటికి శరద్ర హేమంత ఋతువు శిశి ఋతువు 12 గంటల సేపు, అంటే మనకి ఇట్లా మనం కాల విభజన చేసుకోవచ్చు అనమాట. సో ఈ కాలాల్ని ఈ ఋతువులతో ఎలా పోల్చాడో చూడండి. అలానే ఋతువుల నుంచి యజ్ఞంలోకి, మనం యజ్ఞం అన్నప్పుడు యజ్ఞంలో ఏమేమి వాడతాము, ఆజ్యం నెయ్యి వాడతాం, తర్వాత సమిదలు వాడతాం, అది కాకుండా హోమ ద్రవ్యాలు వాడతాం, మిగతా పదార్థాలు ఔషధాలు ఇవన్నీ కలుపుకొని హోమ ద్రవ్యాలు అవుతాయి అన్నమాట. సో ఈ హోమ ద్రవ్యాలు ఈ వసంత ఋతువు, ఈ వసంత ఋతువు ఆజ్యానికి సమానం అన్నప్పుడు మనము 4 పాళ్ళు, అలానే మీకు గ్రీష్మ వర్ష ఋతువులు ఇవి 8 పాళ్ళు, ఇవి 12 పాళ్ళు, అంటే 4, 8, 12 మళ్ళీ డివైడ్ చేసామనుకోండి, మనం ఈక్వల్ చేసామనుకోండి, 1:2:3 అంటే నెయ్యి 1 పాలు తీసుకుంటే 2 పాళ్ళు ఇంధనం తీసుకోవాలి, 3 పాళ్ళు హోమద్రవ్యాలు తీసుకోవాలి, దాంతో యజ్ఞం చేయాలి. ఈ ప్రక్రియని మనం నేర్చుకోవాలన్నమాట. సో పరమాత్ముడు ఈ బ్రహ్మాండమైన ఈ బ్రహ్మాండ రూప సామగ్రిని, ఈ కాలరూప సామగ్రిని ఈ విధంగా ఆయన వర్ణించుకుంటూ వచ్చాడు అన్నమాట. సో మనం మళ్ళీ సూక్ష్మంగా ఆలోచిస్తే ఆయన చెప్పింది ఏంటంటే దేవ దేవ
దేవాహ అన్నారు. దేవాహ అన్నప్పుడు దేవతలు, అది ప్లూరల్ అనమాట, అంటే బహువచనం కింద వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ దేవతలు ఎవరంటే విద్వాంసులు అనమాట. ఏ విద్వాంసులైతే ఈ కాలరూపాన్ని నిర్ణయిస్తారో, కాలాను కాలం ఇది ఇలా డివైడ్ చేయాలి కాలం అని చెప్పి చెప్తారో అలాంటి వాళ్ళకి, అలానే యజ్ఞం చేసే వాళ్ళకి, ఈ యజ్ఞం చేసే విద్వాంసులు దేవతలు ఎవరైతే ఉంటారో ఈ విధంగా మీరు సామాగ్రి తీసుకోండి అని స్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడు. సో నెయ్యిని ఒక పాలు తీసుకుంటే, అంటే 100 grams నెయ్యి తీసుకున్నాం అనుకోండి, 200 grams సమెదలు తీసుకోవాలనా, లేకపోతే వాల్యూమ్ 200 times తీసుకోవాలా, అంటే 2 times తీసుకోవాలనా, లేకపోతే ఇంకే విధంగా తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏదైనా కానీ 1:2:3 రేషియోలో డివైడ్ చేయాలి. నెయ్యి ఇంధనము అంటే సమిదలు హోమ సామాగ్రి 1:2:3 రేషియోలో తీసుకొని యజ్ఞం చేయాలి. అప్పుడు ఈ బ్రహ్మాండ రూప యజ్ఞం ఎలా అయితే ఏర్పడిందో అంత చక్కటి వాతావరణము, మనకి అజ్ఞానాంధకారం తొలగిపోయి మన జ్ఞానమైన ప్రకాశం వెలుగుతూ ఉంటుంది అన్నమాట. జ్ఞాన ప్రకాశం వెలుగుతుంది. అందుకనే యత్ పురుషేణ హవిషా అన్నది. సో అక్కడ దేవాహ అన్నప్పుడు ఈ దేవతలు ఎవరు అంటే విద్వాంసులు అన్నమాట. ఇది రూపకాలంకారంతో చెప్పబడింది కాబట్టి ఈ కాలము అనే సామాగ్రిని అంతా యజ్ఞము యొక్క సామాగ్రితో పోలుస్తూ ఋతువుల్ని కలుపుకొని పరమాత్ముడు మనకి బ్రహ్మాండ రూప దాన్ని వర్ణించాడు అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సమస్య వస్తుందండి. ఈ కాలము ఏ సామాగ్రితో ఏర్పడింది, అసలు ఏ సామాగ్రితో ఏర్పడింది కాలం అనే సామాగ్రి? ఇప్పుడు మనము దిక్కులు మనకి ఎట్లా ఏర్పడ్డాయో అని చెప్పాడు. కాలం గురించి చెప్పేటప్పుడు మటుకు మనకి 2 mantras ఎక్కడా కూడా అయినా హింట్ ఇవ్వలేదా కాలం దేంతో ఏర్పడింది అన్నది? ఆయన చెప్పలేదండి ఏ పదార్థంతో ఏర్పడిందో. దిక్కులు ఏ పదార్థంతో ఏర్పడ్డాయి చెప్పాడండి, కానీ కాలం దేంతో ఏర్పడింది చెప్పట్లేదు. దిక్కులు అవకాశ రూపమైన ఆకాశం నుంచి, ఏదైతే శబ్దగుణకం కలిగిన ఆకాశం ఉందో దాని నుంచి ఏర్పడిందండి అని చెప్తున్నాడు. అంటే దిక్కులు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మన దిక్కులు స్పేస్, అంటే ఆకాశం రెస్పాన్సిబుల్ ఫర్ దిక్కులు. బాగుంది. సరే, ఈ ఆకాశ రూపం అవకాశ రూపం అని బాగా పూర్వమంత్రులు ఎక్స్ప్లెయిన్ చేసి, అక్కడ సమవర్తత అని ఎక్స్ప్లెయిన్ చేసి సమయం ఉందని చెప్పి, ఇక్కడికి వచ్చి ఆ సమయాన్ని యజ్ఞంతో పోలుస్తూ, ఆ యజ్ఞం యొక్క భాగాలని చెప్పుకుంటూ, ఋతువుల భాగాలను చెప్పుకుంటూ, కాలం గురించి చక్కగా చెప్తూ, కాలం దీంతో ఏర్పడిందో చెప్పట్లేదండి. ఇక్కడ మనకి సమస్య వస్తుంది. కాలం దీంతో ఏర్పడిందో చక్కగా చెప్పేశాడు ఆయన. ఆయన మంత్రంలో చెప్పేశాడు, మీరు కనుక్కుంటారు కదా. నెక్స్ట్ మంత్రం వచ్చే లోపల మీరు మెసేజ్లతో నింపేసేయాలి అసలు కాలం ఏ మెటీరియల్తో ఏర్పడిందని. మీరు చెప్తారని నేను ఆశిస్తాను, ఎందుకంటే మనమంతా కూడా జ్ఞానరూప యజ్ఞం చేస్తున్నాం, జ్ఞానం అనే యజ్ఞాన్ని చేస్తున్నాం. ఆ జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం, ఆ పరమాత్ముడు గురించి తెలుసుకుంటున్నాం, ఆ పురుష సూక్తం గురించి తెలుసుకుంటున్నాం, ఆ పురుషుడు అంటే ఎవరని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఎవరు, ఈ కాలం ఏంటి, ఈ కాలం దేంతో ఏర్పడింది, ఏం తెలుసుకోకపోతే నష్టం ఏంటి? అబూ, కాలం గురించి తెలుసుకోకపోతే అసలు మానవ పుట్టుకే వ్యర్థమైపోతుందండి. అసలు అద్భుతమైన విషయం, దీనిలో అనేక రహస్యాలు ఉన్నాయి. మీరు ఈ కాలము ఏ పదార్థంతో ఏర్పడిందో మీరు చెప్పగలగాలండి, చెప్పి తీరాలండి. ఎవరు కరెక్ట్గా చెప్తారో, బాగా ఊహించి దానికి ఆధారాలతో సహా చెప్తారో, మీకు నేను ఒక $100 గిఫ్ట్ పంపిస్తానండి. కరెక్ట్గా చెప్పండి, ఎందుకంటే మనం జ్ఞానరూపం యజ్ఞం చేస్తున్నాం. చూడండి, మనది ఫ్యాషనబుల్ వీడియోలు కావు, ఏవో గ్రాఫిక్స్ చూపించేసే వీడియోలు కావు. ఇవి అందరూ అందుకోగలిగే జ్ఞానం కాదు. ఇది ఇది కేవలము దేవాహ విద్వాంసుల కోసమే. కాబట్టి మీరందరూ విద్వాంసులు నేను అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో మీతో చర్చిస్తున్నాను. మీరు కనుక్కొని ఈ కాలము అన్నది ఏ సామాగ్రితో, దేనితో తయారు చేశాడు పరమాత్ముడు అన్నది మీరు చెప్పగలగాలండి. అది చెప్పారంటే అద్భుతమైన విషయం మీరు తెలుసుకున్నట్టే అనమాట లెక్క. చెప్తారు కదండి, వెయిట్ చేస్తుంటాను, ఉంటానండి. ఓ